అయోధ్యా రామ మందిరంలో ప్రతిష్టకు ఆళ్లగడ్డ నుండి బయలుదేరిన బాలరాముని విగ్రహం తెనాలి మండలం అంగలగుదురుకు చేరుకుంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బాలరాముని రథానికి స్వాగతం పలికారు. ఆళ్లగడ్డ నుండి ప్రారంభమైన ఈ రథం గుంటూరు రామనామ క్షేత్రం, తెనాలి మండలం అంగలగుదురు, భద్రాచలం, హైదరాబాద్ మీదుగా అయోధ్యకు చేరనుంది. తెనాలి మండలం అంగలగుదురు గ్రామానికి చేరుకున్న బాలరాముని విగ్రహం రథయాత్రలో భాగంగా భక్తులు దర్శనార్థం గ్రామంలో ఉన్న ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం ఆశ్రమానికి తెచ్చారు. బాలరాముని విగ్రహానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వాసుదాస స్వామి పరంపర పీఠం ఆశ్రమ నిర్వాహకులు. అంగలగుదురు గ్రామంలో బాలరాముని విగ్రహానికి స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో రథయాత్ర నిర్వహించి అనంతరం తిరిగి బయలుదేరింది. గ్రామం అంతా రామనామ స్మరణతో మారుమురుగింది. జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం, దాసే స్వామివారు, శేషదాస్ స్వామివారు, నారాయణదాస్ వారు, రామానుదాస్ స్వామివారు. ఇక్కడ ఆంధ్ర వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు, 24,000 పద్యాలు అర్థతాత్పర్యంతో రచించి ఒంటిమిట దేవస్థానానికి రాముల వారికి అర్పించారు. టెంకాయ చెప్పు ద్వారా భిక్షాటం చేసి గుడిని పునరుద్ధరించారు. తర్వాత రెండో స్వామివారు ఇక్కడ మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేశారు. మూడో స్వామివారు సీతాజ్ఞం చేశారు. నాలుగో స్వామివారు సుందరకాండ యజ్ఞము, రామాయణ యజ్ఞం చేశారు. చాలా పుణ్యభూమి. రోజు 100 సాలికరాలు అభిషేకం జరుగుతుంది. మొన్న రాముల వారి దగ్గర ప్రతిష్ట యంత్రం ఇక్కడ వచ్చింది. అది ప్రపంచంలో అక్కడికి రాలేదు, ఇక్కడే మూడోసారి వచ్చింది. ఇదంతా చాలా వాసుదాస్ వారి అభిమానం, వారి యొక్క ఆశీస్సులు. అట్లానే మన భార్గవ ఆర్ట్ పిక్చర్స్ వారి విగ్రహాన్ని బాలరాముణ్ణి అయోధ్యకు తీసుకెళ్తూ మా కోరిక మీద భార్గవ్ గారు, సూర్య గారు, శరవణ్ గారు మా కోరిక మీద తీసుకొచ్చారు. ఇక్కడ అందరూ విశేషంగా దర్శించారు. ఇప్పుడు సూర్య గారు మాట్లాడతారు. జై శ్రీరామ్. నా పేరు సూర్యరత్నాల. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు భార్గవ్ ప్రీచర్ సంయుక్త నిర్వహణలో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వారి సమీక్షలో ఈ బాలరాముని విగ్రహాన్ని ఆలగడ్డలో తయారు చేయించి అయోధ్యకు రథయాత్ర ద్వారా తీసుకెళ్ళాలని నిర్ణయించాం. ఇది ఆలగడ్డ నుంచి
ఇప్పుడు గుంటూరు మీదుగా ఇక్కడికి వచ్చింది. విజయవాడ వెళ్ళు, మచిలీపట్నం, అలా భీమవరం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, భద్రాచలం, చంద్రశేఖర స్వామి ఆశ్రమం, అలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, అయోధ్యకు వెళ్ళి అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా ఈ బాలరాముడి విగ్రహాన్ని డిసెంబర్ నెలలో ప్రతిష్ఠించాలని సంకల్పించారు.